లష్కర్ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 9వ తేదీన జరిగే లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. ఆలయ పరిసరాలలో తిరుగుతూ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలి బోనం సమర్పణతో జాతర బోనాల సమర్పణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆదివారం మాంకాళి జాతర బోనాల సందర్భంగా జరుగుతుంది. మరి ఈరోజు అమ్మవారి దగ్గరికి శుక్రవారం కాబట్టి చాలా జనాలు ఈరోజు రావడం జరిగింది. ఎల్లుండి ఉదయం 4 గంటలతోనే మొదటి పూజతోనే కార్యక్రమం స్టార్ట్ అయింది. అయితే అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో బ్రహ్మాండంగా పనిచేసి మీరు అందరూ చూస్తున్నారు. వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ ఫెస్టివల్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దీంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంతోపాటు పొద్దున్నే 4 గంటల పట్ పూజతో స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి మరి అందరూ మహిళామంది అందరూ బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత గుంపెల గుడికి, సాయంత్రం పలారం పండ్ల గుడికి, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం, గడ్డం ఊరేగింపు, అబ్బారి ఊరేగింపు, ఆ తర్వాత సాయంత్రం యథావిధిగా పలారం పండ్ల ఊరేగింపుతో మరి మండే అంటే ఇంకా మంగళవారం పొద్దున కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అందరికి అమ్మవారి దర్శనం చేశాం. ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా దయచేసి వచ్చేవాళ్ళు చెప్పులు లేకుండా రండి. ఆ మాట మీడియాలో చెప్పొద్దు కానీ నేను చెప్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరం రెండు దారిన చెప్పులు ఉన్నాయి. దయచేసి పవిత్రమైనటువంటి విజయకేంద్రం కాబట్టి కొన్ని నియమాలు పాటించి, రెండోది ఉన్న దేవస్థానం స్థలం ఎంత ఉన్నదో అందరికీ తెలుసు, కానీ వచ్చే భక్తులు లక్షల్లో వస్తారు కాబట్టి కొంత ప్రశాంతంగా ఓపికతో రండి. తొందరపాటు ఏం లేదు, వచ్చేది దేవుడి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి. అందరూ కూడా దయచేసి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా అందరం కలిసి ఇక్కడ అధికార యంత్రాంగం, ప్రజలు, టెంపుల్ కమిటీ, మరి చైర్మన్ గారు, కమిటీ మెంబర్లు, ఈఓ గారు, మరి అందులో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, పురోహితులు అందరూ కూడా మీ సేవ కోసం ఉన్నారు ఇక్కడ.